एपी तेलंगाणालो भारी वर्षालु नायी तेलंगाणालो नेडु रेपु भारी वर्षालु पड़े अवकाशम उन्नट्टुगा तेलुस्तोंदी तेलंगाणालोनी पलु जिल्लालकु येल्लो अलर्ट प्रकटिंचारु वर्षाल कारणंगा निंडु कुंडल्लागा प्राजेक्टुलु तलपिस्तुन्नायी इक भारी वर्षालकु गोदावरी कृष्णा प्राजेक्टुलकु जल कलश अंतरिंचुकुंदी सामर्थ्यानिकि मिंचि वस्तुन्न वरदनु दिगोकु विडुदल चेस्तुन्नारु इक कोस्ता आंध्रकु नेडु भारी वर्ष सूचन कनिपिस्तुंदी वच्चे 24 गंटल्लो कोस्ता रायलसीमलो వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, తెలంగాణలో రానున్న 48 గంటల పాటు కూడా వర్షాలు పడడానికి ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రెండు రోజుల క్రితం ఏదైతే వర్ష పరిసర ఛత్తీస్గఢ్ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వచ్చే రెండు రోజులు కూడా ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నిన్నటి నుంచి కూడా వాతావరణం మేఘావృతమైనప్పటికీ పలు చోట్ల చిన్న చిరుజల్లు మాత్రమే కురిసినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ రోజు రేపు అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇక అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ ఆసిఫాబాద్ ఖమ్మం తర్వాత సంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో కూడా వర్షాలు కురిసే ప్రభావం ఉంది అని కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇక రానున్న రెండు రోజుల పాటు కూడా తేగపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులన్నీ కూడా జలకలతో కలకలలాడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు ఎఫ్టీఎల్ లెవెల్ వరకు కూడా ప్రాజెక్టులు ఇటు గోదావరి కృష్ణాకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా నిండి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వీటితో పాటు సింగూరు ఇతర జలాశయాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలోని అన్ని జలాశయాలు కూడా దాదాపు ఫుల్ లెవెల్ ట్యాంక్ వరకు కూడా నిండి ఉన్న పరిస్థితులలో వాటి నీటిని కూడా కిందికి విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు లోతట్టు ప్రాంతాలకు సంబంధించినంత వరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక ప్రధానంగా సిటీకి సంబంధించి ఒకవైపు బోనాలు పండుగ అవుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించి చర్యలు కూడా చేపట్టారు. ఇటు జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ టీములు జిహెచ్ఎంసీ లోకల్ టీమ్స్ కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ఇందుకు మొత్తం జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడంతో పాటు స్థానికంగా కూడా ఎలక్ట్రికల్ తర్వాత శానిటేషన్ సంబంధించిన సిబ్బందితో ఎప్పటికప్పుడు కూడా టీములు సర్కిల్ వారీగా అందుబాటులో ఉంచారు. వర్షాల కారణంగా ఏదైతే పరిస్థితి ఏదైనా అనుకుని ఇబ్బందులు ఎదురవుతే కూడా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ అధికారులతో పాటు సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. విద్యుత్ శాఖ కానీ ఇటు జిహెచ్ఎంసీ కానీ లోకల్ స్థానిక జిల్లా కలెక్టరేట్లు కూడా ఒక కాంటాక్ట్ నెంబర్ ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ టీమ్ కోసం ఎవరైనా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే కనుక కాల్ చేయాల్సిందిగా కూడా టోల్ ఫ్రీ కాల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. రైట్, మొత్తానికి తెలంగాణలో వర్షాలకు సంబంధించి అధికారులు ఉన్న అప్రమత్తతతో పాటు ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనేది మా ప్రతినిధి రమేష్ తెలియజేశారు. ఇక ఏపీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, ఇప్పటికే వర్షాల వల్ల ఏపీ చాలా వరకు కూడా అతలాకుతలమైంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర అయితే లోతట్టు ప్రాంత ప్రజలు మొత్తం కూడా అంతా కోల్పోయిన పరిస్థితి. కానీ వచ్చే 24 గంటల్లో కోస్తా రాయలసీమలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపడుతుంది? అక్కడ పరిస్థితులు ఏంటి? గుడ్ మార్నింగ్ నవత. ముఖ్యంగా తూర్పు గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు గత 10 రోజులుగా ఉంపు ప్రాంతానికి గురయ్యాయి. గోదావరి నుంచి ఏదైతే భద్రాచలం నుంచి నీరు కిందకు విడుదల చేస్తున్నారో దాంతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో పడుతున్న వర్షాల కారణంగా కూడా దిగువకు నీరు వదులుతుండటంతో ఉంపు ప్రాంతాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. 10 రోజులు ఏకదాటిగా వర్షాలు కురుస్తాయి. దీనికి తోడు 2 రోజుల పాటు రాయలసీమ కోస్తాల్లో భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకటించడం జరిగింది. వాస్తవానికి మంగళవారం బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. ఎలాంటి నేపథ్యంలో భారీ వర్షం సూచన చెప్పడంతో హెలికాప్టర్ తిరిగే అవకాశం ఉందా లేదా చూసి దాన్ని బట్టి ముఖ్యమంత్రి పర్యటన కూడా ఖరారవుతుంది.
వాతావరణ శాఖ మాత్రం భారీ వర్షాలు చెప్తుంది. ఇప్పటికే సన్నపాటి జల్లులతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా పశ్చిమ గోదావరిలో కూడా వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ మరో రెండు రోజులు వర్షాలంటూ హెచ్చరిక చేయడంతో ప్రజలు బిక్కుబిక్కిమంటూ గడుపుతున్నారు. ఎందుకంటే పది రోజులు నానా అవస్థలు పడ్డారు. వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికే ముంపును గురైన ఇళ్లలో బురద పోలేదు. అదేవిధంగా పునరావాస కేంద్రాలు ఇంకా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఆకలి కేకలు పెడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కడియం లంక గ్రామంలో నర్సరీలతో సహా మొత్తం పంటలన్నీ దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏరియల్ సర్వే చేసి తెలిపారు. దాని మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా వీగన్నవరం రాజోలు నియోజకవర్గం నిర్ణయించుకున్నారు. పంట నష్టం అంచనాలు వేసి కేంద్రానికి నివేదిక పంపుతామన్నారు. ఇలాంటి నేపథ్యంలో మంగళవారం నుంచి వర్షాలు పడతాయని చెబుతుండటంతో ముఖ్యమంత్రి పర్యటనపై కూడా సందిగ్ధత ఏర్పడింది. మరోపక్క ముఖ్యమంత్రి వస్తే ఎలాంటి ఆరోపణలు చేయకుండా మాకు 25 కేజీల బియ్యం అదేవిధంగా 2000 రూపాయల నగదు కందిపప్పు బియ్యం ఇచ్చారు చెప్పాలంటూ మంత్రులు ఇప్పటికే శిక్షణ ఇస్తున్నారు. వాస్తవానికి ఎవరికి కూడా 2000 అందలేదు, 25 కేజీల బియ్యం అందలేదు, కేవలం 10 కేజీల బియ్యం మాత్రమే ఇచ్చారు. కానీ మరోసారి వర్ష సూచనలు రావడంతో వారంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు కూడా ఉంపు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, అవసరమైతే వారిని తరలించాలని ఆదేశించారు. ఇలాంటి నేపథ్యంలో రాయలసీమ జిల్లాలకు తీవ్ర భయం పట్టుకుంది. మళ్ళీ వర్షాలు ఎన్ని రోజులు ఇబ్బంది పడతాయి ఆందోళన వారిలో నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ సంశీరావు.